ఇరవై తొమ్మిది ఏంటి, ముప్పై నాలుగు ఏంటి అన్న లెక్క చూస్తుంది. దానికోసం కొన్ని త్యాగాలు చేస్తుంది అవసరమైతే. తనకు ఒక మే ఇప్పుడున్న వాళ్ళ మెయిన్ ఏమి ఏంటి, ఇదర్ ఫస్ట్ ఆర్ సెకండ్, మనం ఒకట్లో అన్న ఉండాలి, రెండులో అన్న ఉండాలి. రాజకీయంలో ఉన్నటువంటి క్రూరత్వంతో బాధితులు ఒకప్పుడు వీళ్ళు విక్టిమ్స్ బీజేపీ, ఇప్పుడు ఎదుటి వాళ్ళని విక్టిమ్స్ చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే క్రూర దాడి చేస్తున్నారు, అటాక్. మా తేడా వచ్చిందంటే తీసేస్తున్నారు. అవసరం ఈ గతానికి ఇందిరాగాంధీకి వీళ్ళకి తేడా ఏంటంటే, ఆవిడ అవతల ప్రభుత్వాల్ని రద్దు చేసి అవతల పడేసేసి తన గ్రిప్లో పెట్టుకునేది, ప్రభుత్వాల్ని రద్దు చేసి అవతల పడేసేది, రాష్ట్రపతి పాలన పెట్టేసేది. వీళ్ళు అట్లాగా రాజ్యాంగపరమైనటువంటి దుర్వినియోగం చేయట్లే, అలా ఒక్కటి కూడా రాష్ట్రపతి పాలన పెట్టలే వీళ్ళు వచ్చాక. వీళ్ళు చేసేది రాజకీయ దాడి. రాజకీయ దాడి ఏది, తమని దెబ్బ కొట్టేటువంటి వాళ్ళని చీల్చడం.